ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు అంటే వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి వైశాఖ బహుళ విధి వరకు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు చేకూరుతాయి, అనుకూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాల దోషాల నివృత్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈ వారం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి, దీన్నే మోహిని ఏకాదశి అంటాం. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి స్త్రీ గ్రహం. ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి గృహారంభం, గృహప్రవేశం, వివాహాది నిర్ణయాలకి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలిద్దాం. మే 3వ తారీఖు అంటే ఈరోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం. మే 4వ తారీఖు వైష్ణవ మధ్వ ఏకాదశి, డొల్లు కర్తరి కూడా ఈరోజే ప్రారంభం. మే 6వ తారీఖు నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి కూడా. మే 7వ రోజు వైశాఖ పూర్ణిమి, బుద్ధ పూర్ణిమి అంటాం. అలాగే శ్రీ అన్నమాచార్య జయంతి కూడా. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు. ఈ వారం 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క స్థితి వీరికి స్వక్షేత్రంలో బాగుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రాజ్యస్థితిలో ఉండేటువంటి కుజ శనుల యొక్క ప్రభావం ద్వారా విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. అలాగే బృహస్పతి యొక్క నీచ స్థితి రాజ్య క్షేత్రంలో కూడా వీరికి పనికిరాదు కాబట్టి వ్యవహారాలు నిర్వహించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పనికిరాదు. ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. రవి యొక్క స్థితి మేషక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా వీరు జాగ్రత్తలు వహించాలి. తృతీయ స్థితిలో రాహు అనుకూలతని కలిగించినప్పటికీ భాగ్యస్థితిలో ఉండేటువంటి కేతు ద్వారా ఆకస్మిక విఘ్నాలు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ వారం ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తి కోసం మేషరాశి వారు మహాగణపతిని ఆరాధించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. కార్మిక రంగం వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ఈ వారం అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. అలాగే వైద్య వృత్తి వారికి ముఖ్యంగా రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరమైనటువంటి సంతృప్తి ఉంటుంది. నూతన విషయాలు కనుక్కోగలుగుతారు. వైద్యపరమైనటువంటి విషయాల్లో ప్రగతి సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వీరికి శుక్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అదే కాకుండా భాగ్యస్థితిలో బృహస్పతి యొక్క సంచారం కూడా ఉంది. ఇది నీచస్థితి అయినప్పటికీ కూడా కొన్ని సానుకూల నిర్ణయాలకి అనుకూలంగా అభివృద్ధిని కలిగిస్తుంది. అలాగే భాగ్యంలో కుజ శనుల యొక్క స్థితి కూడా ఉంది కాబట్టి వ్యవసాయ సంబంధిత పెట్టుబడులకి బాగా అనుకూలతను పెంచుతుంది. ద్వితీయ స్థితిలో రాహు అలాగే అష్టమ స్థితిలో కేతువు ఉన్నాడు కాబట్టి ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సంఘర్షణ గృహపరంగా కూడా కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభకార్య నిర్వహణ గృహపరంగా వీరికి బాగా కలిసి వస్తుంది. సానుకూల నిర్ణయాలు వృత్తిపరంగా సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం కూడా వీరికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. శ్రమ కూడా అధికమవుతుంది. సంఘర్షణలు పెరుగుతాయి. విభేదాలు కూడా పెరుగుతాయి. ఆలోచించేటువంటి పద్ధతుల్లో విముఖత ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో కుజుడు యొక్క సంచారం మకరం నుంచి కుంభంలోకి ఏర్పడుతుంది కాబట్టి కొంత ఉపశమనం లభిస్తుంది. అష్టమ స్థితి నుంచి భాగ్య స్థితికి పోవడం ద్వారా కొంత గతంలో కన్నా కూడా ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. సప్తమ కేతు యొక్క స్థితి, లగ్నంలో రాహు యొక్క స్థితి కూడా ఆరోగ్యపరంగా వేధిస్తుంది. అయితే వ్యయస్థానంలో ఉండేటువంటి శుక్రుడు యొక్క స్థితి వీరికి కొంతవరకు వినోదాల ద్వారా కూడా ఆనందకర పరిస్థితులను కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ముఖ్యంగా అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వేచవృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో ఉద్యోగస్తులకి ఆటంకాలు ఏర్పడతాయి. విఘ్నాలు, జాప్యాలు వంటివి మహిళలు కూడా గృహపరంగా ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఈ రాశివారు తీసుకోవటం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వీరికి సప్తమ స్థానంలో శని, కుజుల యొక్క ప్రభావం అధికంగా ఉంది. అయితే కుజుల యొక్క సంచారం మళ్ళీ అష్టమ భావంలోకి వస్తుంది ఈ వారంలోనే. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కలహాలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. అయితే సప్తమ స్థితిలోనే బృహస్పతి యొక్క సంచారం ఉంది. నీచ స్థితి అయినప్పటికీ కూడా కొంతవరకు వీరికి మేలుని కలిగిస్తుంది. శుభకార్య నిర్వహణలో అనుకూలతని పెంపొందింపచేస్తుంది. షష్ఠ స్థానంలో కేతువు శత్రువులపై విజృంభించేటువంటి కార్యక్రమాల్లో విజయాలను కలిగిస్తాడు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా ఈ వారం వీరికి కలిసి వస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ఇబ్బందులు ఏర్పడతాయి. వైద్య వృత్తి వారికి ప్రగతి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ వారం సింహరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే వీరికి షష్ఠ స్థానంలో శని యొక్క ప్రభావం అధికంగా ఉంది. కాబట్టి ఉత్తమ ప్రయోజనాలు, ఉత్తమ విజయాలు సాధించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే బృహస్పతి సంచారం కూడా షష్ఠ స్థానంలో, కుజుడు కూడా కొంతవరకు ఉన్నాడు. కాబట్టి ఈ బృహస్పతి సంచారం వీరికి షష్ఠ స్థానంలో పనికిరాదు, మంచిది కాదు. కాబట్టి ఉత్తమమైనటువంటి వ్యక్తులతో విరోధాలు కూడా ఏర్పడతాయి. మంచి స్నేహితులు కూడా దూరమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రగతి ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో నూతన సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ పరిష్కరింపబడతాయి. వ్యవసాయ రంగం వారికి మాత్రం అతి ప్రోత్సాహం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. అభద్రతాభావం పోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సానుకూల నిర్ణయాలు మహిళలు గృహపరంగా తీసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఈ వారం దక్కుతాయి. ఈ వారం కన్యారాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే వీరికి అర్ధాష్టమ కేతు, అలాగే రాజ్యమందు రాహు, భాగ్యస్థానంలో శుక్రుడు అనుకూలిస్తాడు. అష్టమ స్థానంలో రవి, అలాగే పంచమ స్థానంలో కుజ, శని, బృహస్పతుల యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ కుజ శనుల యొక్క ప్రభావం పంచమ స్థితిలో మంచిది కాదు. వీరిద్దరి యొక్క బలమైనటువంటి స్థితి ఆలోచన దోషాలని పెంచుతుంది పంచమ స్థానంలో. అయితే బృహస్పతి యొక్క సంచారం కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా అది నీచ స్థితి. కాబట్టి క్రూరమైనటువంటి ఆలోచనలు, ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి సత్సాంగత్యం, అలాగే ఉత్తమ ప్రయత్నాలు చేయటం, దైవారాధన వంటి ప్రక్రియలు ఈ వారం మీకు బాగా ఉపకరిస్తాయి. పొరపాట్ల నుంచి దూరం చేస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. అలాగే ప్రతిబంధకాలు వైద్యవృత్తి వారికి తొలగిపోతాయి. పిల్లల అభివృద్ధి మహిళలకు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. సత్సంబంధాలు, తద్వారా విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సాహస నిర్ణయాలు కూడా ఈ వారం వీరికి పనికిరావు. ఈ వారం తులారాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే వీరికి సప్తమ స్థానంలో ఉచ్చస్థుడైనటువంటి రవి, తర్వాత అష్టమ స్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడు, అలాగే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ బృహస్పతి, తృతీయ స్థానంలో కేతువు ఉన్నప్పటికీ తృతీయ నిలయ కేతస్సు యోగ ప్రధ అంటారు. కానీ అనుభవంలో మిగతా గ్రహాలు అనుకూలించినప్పుడే దీని ప్రభావం కూడా మంచిగా ఉంటుంది. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఈ తులారాశి వారు ఈ వారం తీసుకోవాలి. మానసిక వేదనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆసక్తి తగ్గుతుంది. అయితే ఆర్థిక వ్యవహారాలు మాత్రం ఆకస్మికంగా కలిసి వచ్చేటువంటి అనుకూలత కూడా ఉంది. భాగ్యస్థానంలో రాహు యొక్క స్థితి ఉంది కాబట్టి పెద్దల విషయంలో, వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యవసాయ రంగం వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరం. ముఖ్యంగా వైద్య వృత్తి వారికి సహాయ సహకారాలు లభిస్తే ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం తగ్గేటువంటి సంఘటనలు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారు ఈ వారం ముఖ్యంగా చేపట్టగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా తృతీయ స్థానంలో శని కుజుల యొక్క కలయిక మంచి అభివృద్ధిని కలిగిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది. అలాగే బృహస్పతి కూడా తృతీయ స్థితిలో నీచలో ఉండడం వల్ల అవమానకర సంఘటనలు కూడా ఉంటాయి. మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, సాహస నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చివరిలో ఏదో ఒక అంశం మీద విభేదాలు తలెత్తి తద్వారా ప్రతికూల ప్రభావం కూడా పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయంలో ఈ వారం మీరు నిర్ణయాలు తీసుకోగలిగితే మంచి ఫలితాలని స్థిరంగా కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ వారంలోనే అర్ధాష్టమ కుజుడి ప్రభావంలో కూడా కొన్ని సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ పరిష్కరింపబడతాయి. మంచి స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వీరికి షష్ఠస్థానంలో ఉచ్చస్థితిలో ఉండేటువంటి రవి కూడా శత్రువుల్ని దూరం చేసి ప్రగతిని కొనసాగించేటువంటి అవకాశాలని కల్పిస్తాడు. అష్టమ రాహు స్థితి, ద్వితీయ కేతు స్థితి ఉన్నప్పటికీ కూడా ప్రగతి ఈ వారం వృశ్చిక రాశి వారు సాధించగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే వీరికి ముఖ్యంగా ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా ఉంది. ద్వితీయ స్థానంలో కూజా శని బృహస్పతుల యొక్క సంచారం కొనసాగుతోంది. పంచమ స్థానంలో రవి యొక్క ఉచ్చస్థితి, షష్ఠ స్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి శుకుడు యొక్క స్థితి, సప్తమ స్థానంలో రాహు యొక్క స్థితి ఉండటం వల్ల కోర్టు సంబంధిత వ్యవహారాల్లో వీరికి ప్రతికూలత ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు కూడా వేధించినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. ద్వితీయ స్థానంలో వీరికి కుజశనుల వల్ల సంభాషణ ద్వారా విభేదాలు తలెత్తుతాయి. తర్వాత కుజుడు యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వచ్చిన తర్వాత ఈ వారంలోనే మంచి ఊరట కూడా లభిస్తుంది. బృహస్పతి నీచ స్థితి అయినప్పటికీ ధనస్థాన స్థితి సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. శ్రమను అధిగమించేటువంటి పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా శుభ ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఈ వారం మకర రాశి వారి యొక్క ఫలితాలని పరిశీలించినట్లయితే జన్మరాశిలో వీరికి కుజ శనుల యొక్క కలయిక, బృహస్పతి కూడా ఉండటం, ఇక్కడ జన్మ గురువు, జన్మ శని, జన్మ కుజుడు ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వృద్ధులకి ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ కుజుడు యొక్క సంచారం తర్వాత ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పుడు సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా అధిక ఒత్తిళ్లు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. అయితే రవి యొక్క స్థితి సామాన్యంగా ఉంది. వీరికి పంచమ స్థానంలో శుక్రుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి కాబట్టి ఆలోచన విధానంలో మంచి మార్పులు ఉంటాయి. మంచి ఆలోచనల ద్వారా సమస్యలను ఎదుర్కొనేటువంటి బలం లభిస్తుంది. షష్ఠ స్థానంలో రాహు యొక్క స్థితి శత్రువులను ఎదిరించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా వీరికి ఈ వారం లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఈ వారం అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి కూడా శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు గృహపరంగా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. అయితే సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు, సమస్యలు క్రమక్రమంగా మాత్రమే పరిష్కరింపబడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలన ఉంటుంది. అధిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే వీరికి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం మంచి ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా విజయాన్ని కలిగిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. అలాగే చతుర్థ స్థానంలో శుక్రుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి కూడా వీరికి అనుకూలిస్తుంది. లాభస్థానంలో కేతువు ఆకస్మిక లాభాలను ఇవ్వడంలో సమర్థుడు కాబట్టి ఇది కూడా వీరికి అనుకూలం. అలాగే వ్యయ స్థానంలో కూజ శని బృహస్పతులు ఉన్నారు కాబట్టి ఆకస్మిక వ్యయం కూడా వీరికి చోటు చేసుకుంటుంది. ఆ వ్యయం కూడా ఉపయోగపడకపోవడంతో విస్మయాన్ని కలిగించడమే కాకుండా మనోవ్యాధికి కారణమవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అధిక ఒత్తిడిని కూడా అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి లభిస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తి వారికి ఈ వారం చాలా అనుకూలం. వ్యవసాయ రంగం వారికి సామాన్య కార్యక్రమ నిర్వహణలో ఆర్థిక వృద్ధి కూడా సామాన్యంగా ఉంటుంది. కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఉపయోగపడినటువంటి అకారణ వ్యయం ద్వారా మనోవ్యాధులు కూడా పెరుగుతాయి. ఈ వారం మీనరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే మీనరాశి వారికి లాభస్థానంలో 3 గ్రహాలు సంచరించడం విశేషం. ఇక్కడ కుజుడు ఉచ్చస్థితి, అలాగే శని యొక్క స్వక్షేత్ర స్థితి, బృహస్పతి నీచస్థితి అయినప్పటికీ కూడా వీరికి లాభస్థితిలో ఉండటం వల్ల మంచి విజయాలు సాధించగలుగుతారు. ద్వితీయ స్థానంలో రవి వ్యయాన్ని పెంచినప్పటికీ ఆదాయం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో శుక్రుడు ద్వారా ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉత్తమ సాహిత్యం తద్వారా గుర్తింపు కూడా వీరికి లభిస్తుంది. రాజ్యస్థానంలో కేతు ద్వారా మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా కొన్ని నష్టాలను కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలు వీరికి పరిష్కరింపబడతాయి. ఈ వారంలో వైద్య వృత్తి వారికి ప్రగతి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వృద్ధి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలకు ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో మళ్ళీ ప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి కూడా నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. పారిశ్రామిక రంగం వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం, గుర్తింపు వృత్తిపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఇది ఈ వారం 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో 12 రాశులు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా కొద్దిపాటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉండేటటువంటి ఐటీ సంబంధిత నిపుణులు, వ్యాపార వర్గాల వారు, స్త్రీలు, విద్యార్థులు ఇలా అన్ని రంగాల వారికి కూడా రాశిలోనే సంచారం చేసేటటువంటి రవి బుధుల వల్ల మానసిక ఆందోళన కొంచెం పెరుగుతుంది. 2వ ఇంట ఉన్న శుక్రుని కారణంగా కొంత ఇంటిలో లేక స్వక్షేత్రంలో ఉండవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. తృతీయంలో ఉన్న రాహు గ్రహం కారణంగా అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య కూడా కొద్దిపాటి సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. నవమంలో ఉన్న కేతువు కారణంగా దూర ప్రయాణాలు కట్టపెట్టవలసి వస్తుంది. 10వ ఉన్న గురువు, శని, కేతువుల కారణంగా పనిచేసేటటువంటి చోట ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో అందరూ పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది మామిడి పండ్ల రసంతో కుమారస్వామికి అభిషేకం చేయడం లేదా మామిడి పండ్లను దానం ఇవ్వడం. ఈ రాశి వారి సంబంధించి రాశి అధిపతి అయిన శుక్రుడు రాశిలోనే సంచారం చేస్తున్నందువలన కొంత విశ్రాంతి సమయం ఈ రాశి వారికి లభిస్తుంది. ఇంటిలో ఉండడం, భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబము, అత్త, మామ, అన్న ఇలా అందరితో కూడా కలిసి సంతోషంగా కాలం గడపడంలో వీరికి కొంత ఆనందం కలుగుతుంది. ఈ రాశి వారికి 2వ ఇంట రాహు సంచారం ఉన్న కారణం చేత కొంత మాట పైన నియంత్రణ అవసరం. అనవసరంగా మాట్లాడకపోవడం ఇతరుల విషయాలలో తలదూర్చకపోవడం మంచిది. అనవసరంగా మాట్లాడితే ఆ మాటలు ఎదుటివారికి వ్యతిరేక అర్థంగా ధ్వనించే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి నవమంలో గురువు, శని అలాగే కుజుడు సంచారం ఉన్న కారణం చేత ఈ గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ రాశివారు ప్రయాణాలు చేపట్టకపోవడం మంచిది. విశేషించి ఈ రాశివారు మంచి ఫలితాంశాలు రాబట్టే నిమిత్తమే పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శివారాధన. ఈశ్వరానుగ్రహం కోరి వీరు శివ అష్టోత్తర శతనామావళి, శివ పంచాక్షరి మహామంత్రం, ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకం ఏర్పాటు చేయడం వృషభ రాశి వారికి మంచి ఫలితాంశాలు లభించే అవకాశాలు పెరుగుతాయి. రాశ్యాధిపతి అయిన బుధుడు రాశికి సంబంధించి 11వ భావంలో సంచారం చేస్తున్నందువల్ల లాభాలు ఈ రాశి వారికి మిక్కుటంగా కనిపిస్తున్నాయి. సప్తమంలో కేతువు సంచారం ఉన్న కారణం చేత ఇంటిలో కొంత పరిస్థితులు చక్కబడతాయి, మందకొడితనాన్ని వహిస్తాయి. ఏకాదశంలో ఉన్న బుధుడి కారణంగా, రవితో కూడిన బుధుడి కారణంగా పెట్టుబడులలో లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోకుండానే ఎప్పుడో ఎక్కడో తీసిపెట్టిన కొంత డబ్బు హఠాత్తుగా కంటికి కనిపించడం లాంటివి కూడా ఈ రాశివారి ఈ వారంలో ఎదురయ్యేటటువంటి చిత్రమైన అనుభవాలుగా మనం చెప్పుకోవాలి. అష్టమంలో సంచారం చేసే శనిగ్రహ కారణంగా కొంత అనారోగ్య పరిస్థితులు కూడా మిథున రాశి వారికి ఎదురైనప్పటికీ వారాంతంలో పరిస్థితులు వాటంతట అవే గురువు కారణంగా చక్కబడతాయి. ఈ రాశివారు మంచి ఫలితాంశాలు రాబట్టే నిమిత్తమై కృష్ణుడిని ఆరాధన చేయాలి. భాగవతం పారాయణం చేసిన, కృష్ణాష్టోత్తరం, మధురాష్టకం లేక కృష్ణ సహస్రనామావళి, కృష్ణుడి కథలు చిన్నారి బాలబాలికలకు వినిపించడం, శక్తి వీలు కుదిరిన పక్షంలో చిన్నారి బాలబాలికలందరినీ కూడా కూర్చుండబెట్టి వారికి బెల్లము, పప్పు, అటుకులు ఇటువంటి వాటిని ఆహారంగా అందించడం ద్వారా కూడా ఈ రాశివారు మంచి ఫలితాన్ని రాబట్టవచ్చు. ఈ రాశికి సంబంధించి మనఃకారకుడైన చంద్రుడు ప్రతి క్షేత్రంలో కూడా 2.5 రోజులు సుమారున సంచారం చేస్తాడు ఈ వారం అంతా కూడా. ఈ రాశికి 12వ ఇంట రాహుగ్రహ సంచారం ఉన్నందువలన మానసిక దుఃఖం కొంత కలిగే అవకాశం ఎక్కువ, ధన నష్టం కూడా కనిపిస్తుంది. సప్తమంలో సంచారం చేసే శని, కుజ గ్రహాల కారణంగా ఇంటిలో పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉంటాయి. అనవసరంగా కోపాలు తెచ్చుకోవడం, మాట పెరగడం, అనవసర వాదనలలో ఓటమి పొందవలసి రావడం లాంటి వ్యతిరేక ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ వారమంతా ఎదురు కాబోయేటటువంటి అనుభవాలుగా చెప్పుకోవాలి. అయితే దశమంలో సంచారం చేసే ఉచ్చక్షేత్రంలో ఉన్న రవిగ్రహ కారణంగా ఈ రాశి వారికి పనిచేసేటటువంటి చోటు కార్యాలయంలో అధికారుల మెప్పుదల, ఆర్థిక లాభాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇటువంటి మిశ్రమ పరిస్థితుల్లో కర్కాటక రాశివారు మంచి ఫలితాంశాలు రాబట్టగోరేటువంటి పక్షంలో నవగ్రహాలకు సంబంధించి నవగ్రహ మంటపాన్ని దర్శించడం లేదా ఇంటిలోనే దేవతారాధన చేసేటటువంటి చోట ఉన్న ఆ విగ్రహాలనే నవగ్రహాలుగా భావన చేసి 9 దీపాలు వెలిగించడం. ఈ వారంలో వారికి నచ్చిన రోజున ఉదయం వేళన 9 దీపాలు వెలిగించి నవగ్రహ స్తోత్రాలను పారాయణ చేసిన పక్షంలో అందులో ప్రత్యేకించి చంద్రులకు సంబంధించి దధిశంఖ తుషారాభం శ్లోకాన్ని 9 సార్లు పారాయణ చేస్తే కర్కాటక రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. రాశ్యాధిపతి అయినటువంటి రవి ఉచ్చక్షేత్రంలో సంచారం చేస్తూ మేషరాశిలో ఈ రాశి వారికి అన్ని విధాలుగా అదృష్టాన్నే కలిగించబోతున్నాడు. అలాగే 6వ ఇంట ఉన్న సంచారం చేసే శని, కుజ గ్రహాల కారణంగా కూడా శత్రువులపైన విజయప్రాప్తి, అలాగే ఆకస్మిక ధనలాభము, ఏకాదశంలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహ కారణంగా ఈ రాశి వారికి దీర్ఘకాలిక పెట్టుబడులలో లాభాలు మిశ్రమంగా కూడా కనిపిస్తున్నాయి. అన్నిటా లాభాలు ఉండేటటువంటి ఈ తరుణంలో వర్తమాన కాలంలో ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అనవసర ప్రయాణాలు చేపట్టకుండా ఇంటిలోనే ఉండి పరిస్థితులను చేపట్టుకుని లేక వాటిని చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేసిన పక్షంలో సింహరాశి వారికి సత్వర విజయం లభిస్తుంది. ఈ రాశివారు మంచి ఫలితాలు రాబట్టే నిమిత్తమై శ్రీరామచంద్రమూర్తిని సేవించాలి. అలాగే దుర్గా స్తోత్ర శతనామావళి, దుర్గా నామ పారాయణ, దుర్గా చాలీసా, సప్త శ్లోకి, సప్తశతి లేక మినుములను ఆహార పదార్థాలుగా సిద్ధం చేసి వాటిని అందరికీ వితరణ చేసిన పక్షంలో సింహరాశి వారికి మంచి ప్రయోజనాలు మరింత సానుకూలంగా మారతాయి, మంచి ప్రయోజనాలు రాబట్టుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ భావంలో సంచారం చేస్తూ కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వదలిచినప్పటికీ మిత్రుడైన రవి కారణంగా మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. అలాగే ఈ రాశికి సంబంధించి పంచమ భావంలో సంచారం చేసేటటువంటి శని, కుజ, గురువు ఈ గ్రహాల కారణం చేత సంతానంతో కొంత మాటామాట ఎదుర్కోవలసి రావడం, వారి వలన కొంత వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవలసి రావడం కూడా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి దశమ భావంలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహ కారణంగా పనిచేసేటటువంటి కార్యాలయంలో తోటి ఉద్యోగం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు కూడా కొంత మందలించే పక్షంలో ఈ రాశి వారికి కొంత మనఃక్లేశం కలిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో మంచి ఫలితాలు రాబట్టే నిమిత్తమై చతుర్థ భావంలో సంచారం చేసేటటువంటి కేతుగ్రహ అనుకూలత కూడా పొందగోరి ప్రత్యేకంగా దుర్గా ఆరాధన చేయాలి. చిన్నారి బాలికలకు ప్రత్యేకంగా మినపపిండితో చేసిన పదార్థాలు, మినపప్పుతో చేసిన పదార్థాలు అంటే మినప లడ్డూలు ఇలాంటి వాటిని అందజేయడం వల్ల కొంత మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో వృషభ రాశిలో సంచారం చేస్తూ తులారాశి వారికి మంచి ఫలితాన్నే ఇవ్వబోతున్నాడు. అలాగే నవమ భావంలో దూర ప్రయాణాలకు సంబంధించిన భావనలో రాహువు సంచారం చేసినందువలన తులారాశి వారికి అనుకోకుండానే చిన్న చిన్న ప్రయాణాలు చేపట్టవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా లాభదాయకమే. అయితే వర్తమాన పరిస్థితులలో ప్రభుత్వ ఉత్తర్వులు లేక ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకొని మనవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి సంబంధించి చతుర్థ భావంలో సంచారం చేసేటటువంటి కేతు వలన, అలాగే ఈ రాశి వారికి తృతీయ భావంలో ఉండేటటువంటి కేతు గ్రహ అనుకూలత కూడా పెరిగినందువలన ఇంటిలో ఆర్థికపరమైన లాభాలు కూడా చక్కగా లాభదాయకంగానే మారబోతున్నాయి. వెసులుబాటుగా ఉండే ఈ నేపథ్యంలో తులారాశి వారికి అన్నిటా లాభదాయకంగా ఉండే ఈ వర్తమాన తరుణంలో సప్తమంలో ఉండేటటువంటి రవి బుధుల దృష్టి కూడా ఉన్న కారణం చేత లాభాలు మరింత అధికంగా కనిపిస్తాయి. ఆనందంగా ఉండగలుగుతారు. ఈ ఫలితాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై తులారాశి వారు పాటించవలసిన ఫలితాలలో అతి ముఖ్యమైనది గణపతిని సేవించడం, గణపతిని ఆరాధన చేయడం, గరికను తేనెలో ముంచి గణపతికి సమర్పించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం, షోడశ గణపతులను స్మరించుకోవడం, అష్ట వినాయకులను స్మరించుకోవడం చాలా లాభదాయకం. ఈ రాశికి సంబంధించి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు రాశి భావానికి తృతీయ భావంలో సంచారం చేస్తున్నందువలన మంచి ప్రయోజనాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి బంగారము, భూ సంబంధిత పెట్టుబడులలో దీర్ఘకాలికంగా ఉండేటటువంటి లాభాలన్నీ ఈ వారంలో వీరికి వసూలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే పనిచేసేటటువంటి చోట కార్యాలయంలో తోటి ఉద్యోగుల సహకారం కూడా వృశ్చిక రాశి వారికి సంపూర్ణంగా లభించబోతోంది. అష్టమ భావంలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహ కారణంగా కొంత అనారోగ్యం కనిపించినప్పటికీ ఈఎన్టీ అంటే చెవులు, కళ్ళు, ముక్కు వీటికి సంబంధించిన స్వల్పమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా వృశ్చిక రాశి వారు ఈ అనారోగ్య బాధల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. విష్ణువుకు సంబంధించిన ఏ విధమైనటువంటి చరిత్రనైనా, కథనైనా, పురాణమైనా కూడా స్మరించుకోవడం ఈ రాశి వారికి లాభదాయకం. రాశ్యాధిపతి అయినటువంటి గురువు రాశికి సంబంధించి ద్వితీయ భావంలో మకరంలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా ఈ రాశి వారికి అన్నిటా లాభాలే కలగబోతున్నాయి. ప్రత్యేకించి ద్వితీయంలో ఉన్న గురువు కారణంగా ధనము, వాక్కు, విత్తము, కుటుంబక్షేమము అన్ని విధాలుగా కూడా ధనురాశి వారికి యోగదాయకంగా ఈ వారం ఉండబోతోంది. ప్రత్యేకించి సప్తమ భావంలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహ దృష్టి కారణంగా కూడా శత్రువులపైన విజయం లభిస్తుంది. ఆర్థికపరమైన లాభాలలో కూడా అద్భుతంగా ఈ రాశి వారికి ముందంజ వేయవచ్చును. పెట్టుబడులలో కూడా లాభాలు మిగులుతాయి. ఈ రాశివారు లాభదాయకంగా ఉండే ఈ వారాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది గణపతిని స్తోత్రం చేయడం, లేక శివ కుటుంబానికి సంబంధించిన చిత్రపటాన్ని సేకరించి అర్చించడం, 5 సంఖ్యలో దీపాలు వెలిగించి శివ సంబంధమైన స్తోత్రావళి, గణపతికి సంబంధించిన స్తోత్రావళి, అలాగే కుమారస్వామికి సంబంధించినవి కానీ, పార్వతీదేవికి సంబంధించినవి కానీ ఇటువంటి స్తోత్ర పాఠాదులతో ఆ దేవతా బృందాన్ని సంతృప్తిపరిచి పితప అరటి పండ్లను నివేదనగా సమర్పించాలి. రాష్ట్రాధిపతి అయిన శనిగ్రహం రాశిలోనే సంచారం చేస్తున్నందువలన ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు లభించబోతున్నాయి। ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి శుక్రగ్రహ సంచారం కారణంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। ఆరోగ్యం చక్కబడుతుంది, మానసికంగా కుదుటపడతారు, చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు। ఏ విషయంలో కూడా వెనుకంజ వేయకుండా ప్రతి విషయంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోగలుగుతారు। షష్ఠభావంలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహ సంచారం కారణంగా ఈ రాశి వారికి శత్రువులపైన అన్నిటా కూడా విజయం లభిస్తుంది। ముఖ్యంగా మనస్సుపైన నియంత్రణ పొందగలుగుతారు। ఈ నేపథ్యంలో ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది గజేంద్ర మోక్షణ కథను పారాయణం చేయడం, తెలుసుకోవడం, చదవడం। శ్రీమద్భాగవతంలో ఉండేటటువంటి గజేంద్ర మోక్షణ కథను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ రాశివారు ఈ వారమంతా కూడా ఈ అంశమును ప్రత్యేకంగా మననం చేసుకోవాలి। రాశ్యాధిపతి అయిన శనిగ్రహం రాశికి సంబంధించి ద్వాదశ భావంలో సంచారం చేస్తున్నందువలన ఈ రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తి కనిపిస్తుంది। అయితే గురుగ్రహం కూడా ద్వాదశ భావంలోనే సంచారం చేస్తున్నందువలన మనసు ఆందోళనగా ఉండడం, స్థిరంగా ఒకచోట ఉండలేకపోవడం, పంచమభావంలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహ కారణంగా సంతానంతో కొద్దిపాటి అలజడి, మాట ఎదుర్కోవలసి ఉండడం ఇలాంటివన్నీ కూడా వ్యతిరేక ఫలితాలుగా చెప్పుకోవాలి। అయితే రవి బుధుల సంచారం కారణంగా ఈ రాశి వారికి అన్నిటా విజయమే సంప్రాప్తం కాబోతోంది, లభించబోతోంది। ఇటువంటి నేపథ్యంలో మరింత బలోపేతమైన మార్పులు పొందే నిమిత్తమే కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది లక్ష్మీనారాయణులను స్తోత్రం చేయడం। అలాగే ఈ రాశివారు ఈశ్వరారాధన చేస్తే కూడా మంచి ప్రయోజనం పొందగలుగుతారు। ఈ రెండింటికంటే కూడా మించి కుంభరాశి వారికి మేలు కలిగించేటటువంటి దైవం సూర్యనారాయణమూర్తి। ఆదిత్య హృదయం పారాయణం చేయడం, ఆదిత్య అష్టాక్షరీ మహామంత్రం తెలిసి చదువుకోవడం, లేక ఏ విధమైన సూర్య సంబంధిత సేవ చేసినా మంచి ప్రయోజనాన్ని కుంభరాశి వారు పొందగలుగుతారు। రాశ్యాధిపతి అయిన గురువు రాశికి సంబంధించి ఏకాదశ భావంలో లాభదాయకంగా సంచారం చేస్తున్న నేపథ్యంలో ఈ రాశి వారికి అన్నిటా విజయమే లభించబోతోంది। ఆర్థికంగా సంతోషంగా ఉండగలుగుతారు। చతుర్థ భావంలో సంచారం చేసే రాహుగ్రహ కారణంగా కుటుంబంలో పరిస్థితులు కూడా కొంత మేలుతరం అవుతాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి। ఇటువంటి పరిస్థితులలో మరింత లాభదాయకంగా ఉండే నిమిత్తమై ఈ రాశివారు ఈ వారమంతా కూడా గురువుకు సంబంధించిన సేవ చేయాలి। ఈ రాశివారు దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తే మరింత మంచి ప్రయోజనం పొందగలుగుతారు। ఇవి వర్తమాన గ్రహచార పరిస్థితులలో మేషాది ద్వాదశ రాశుల వారు పాటించవలసిన పరిహారాలు, పరిష్కార విధానాలు। అందరి క్షేమం కోరుదాం, నియమాలకు అనుకూలంగా సంచారం చేద్దాం। గ్రహ సంచారాలు ఎలా ఉంటాయో మానవ సంచారాలు కూడా అలాంటివే। నియంత్రణకు లోబడి మానసిక నియంత్రణ పెంచుకొని ప్రభుత్వ నియమాలకు అనుకూలంగా వ్యవహరిద్దాం। అందరి క్షేమాన్ని కోరుదాం। మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు। నేను ప్రయోగించినటువంటి దివ్యాస్త్రాలు ఎందుచేత కృష్ణార్జునుల్ని చెనకలేకపోతున్నాయి? బాధపడి రథం దిగి యుద్ధం చేయకుండా అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నాడు। అత్యంత విచారవదనంతో వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక నల్లటి మబ్బు కిందకి దిగుతున్నట్టు అనిపించింది। ఏమిట్రా మబ్బు దిగుతోందని పైకి చూశాడు। వ్యాస భగవానుడు కిందకి దిగాడు। ఆయన ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటాడు। ఆయన కిందకి దిగి వచ్చాడు। వెంటనే వ్యాసుడి పాదాల మీద పడి నమస్కరించాడు। ఇంత అశాంతితో ఉన్నవాడికి వ్యాసదర్శనం అయితే శాంతి కలిగింది। అసలు మీతో నేను ఒక రహస్యం చెప్పాలంటే వ్యాసుడిని తలుచుకున్న, వ్యాసుడికి నమస్కారం చేసిన, వ్యాస పూజ ప్రసాదాన్ని స్వీకరించిన శాంతి కలుగుతుంది, మార్గం దొరుకుతుంది। అందుకే దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం కదండి। ఉపాసన కాల ప్రారంభంలోనే మనం ఆ వ్యాసుడి యొక్క పూజతో ప్రారంభం చేస్తాం। పైనుంచి ఎప్పుడైతే వ్యాసుడు కిందకి దిగాడో అశ్వత్థామ ఆయన పాదముల మీద పడి నమస్కారం చేశాడు। నమస్కారం చేసి, మహానుభావ, నాకు అనుమానం, నేను దివ్యాస్త్రాల్ని ప్రయోగిస్తున్నాను కానీ నేను ప్రయోగించినటువంటి అస్త్రాలు కృష్ణార్జునుల్ని చెనకట్లేదు, కానీ వాళ్ళు అస్త్రాలు వేస్తే నన్ను చెనకుతున్నాయి, కౌరవుల్ని చెలకొతున్నాయి. ఎందుకు నేను వేసిన దివ్యాస్త్రములు కృష్ణార్జునుల్ని బాధపెట్టావు, నాకు తెలియచేయవలసింది అన్నాడు. అప్పుడు వ్యాసమహర్షి చెప్పారు, వాళ్ళిద్దరూ నరనారాయణులు, నువ్వు శివపూజ చేశావు, వాళ్ళు శివపూజ చేశారు, వాళ్ళు చేసిన శివపూజకి నువ్వు చేసినటువంటి శివపూజకి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉన్నది. నువ్వు బంకమన్ను తీసుకొచ్చి ఆ బంకమన్నుతో పరమశివుని యొక్క విగ్రహాన్ని తయారు చేశావు, ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజ చేశావు. కానీ వాళ్ళు అలా విగ్రహాన్ని పెట్టి పూజ చేయలేదు, వాళ్ళు బంకమన్నుతో లింగాన్ని తయారు చేశారు. ఒక శివలింగాన్ని తయారు చేసి వాళ్ళు ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసి ఆ అభిషేకం చేయబడినటువంటి శివలింగానికి పుష్పార్చన మారేడు దళాలతో పూజ చేశారు. కాబట్టి ఎక్కడైతే లింగార్చన చేసేటటువంటి వాడు ఉంటాడో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ అని చెప్పాడు. లింగార్చన చేసేటటువంటి వాడి మీద పరమశివుడికి తనని ఒక మూర్తిగా పూజ చేసేటటువంటి వాడి మీద ఉన్న కన్నా కూడా ఎక్కువ ప్రీతి ఉంటుంది. ఉపాసనా మార్గమునందు అన్నిటికన్నా పై స్థాయిలో నిలబడిపోయేది ఏది అంటే శివలింగమును ఆరాధన చేయడం. అందుకే లింగము అన్నిటికన్నా సర్వశ్రేష్టము. ఎందుచేత అంటే దానిని అరూపరూపి అని పిలుస్తారు. రూపము లేదా? రూపముంది. కాళ్ళు చేతులు ఉన్నాయా? రూపం లేదు. దాని ఎందే సమస్తమైనటువంటి బ్రహ్మాండము నిండి నిబిడీకృతమైపోతుంది. లింగము అంటే గుర్తు, సమస్త బ్రహ్మాండము దాని ఎందే ఉన్నది అనడానికి అది గుర్తు. అది వ్యాపకత్వం చేత పెరిగిపోతుంది. అందుకే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై. అటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం శివలింగం. అటువంటి శివలింగాన్ని వాళ్ళు పూజ చేశారు. వాళ్ళు శివలింగాన్ని పూజ చేసినటువంటి కారణం చేత ఉపాసనలో వాళ్ళు నీకన్నా ఒక మెట్టు పైన నిలబడి ఉంటారు. అలా నిలబడి ఉన్నటువంటి వాళ్ళని సాకారాన్ని పూజ చేసినటువంటి వాడు అటువంటి ఉపాసకుల ముందు నిలబడలేడు. అందుకని వాళ్ళు సర్వభూతభమం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభోహో, సర్వభూతభమం జ్ఞాత్వా సమస్తము అందులోంచే వస్తోందని తెలుసుకున్న వాళ్ళై శివలింగాన్ని ఆరాధన చేశారు. లింగమర్చతి య ప్రభోహో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. ఆ కారణం చేత వాళ్ళ యందు పరమశివుడికి విశేషమైన ప్రీతి. అంత ప్రీతి ఉన్న కారణం చేత వాళ్ళ పట్ల శివానుగ్రహం ఎక్కువ. నువ్వు శివభక్తుడవే, కానీ నువ్వు శివుణ్ణి ఒక మూర్తి రూపంలో పూజ చేశావు కాబట్టి నీ యందు వాళ్ళ మీద ఉన్నంత ప్రీతి లేదు. అందుకే నువ్వు వేసిన అస్త్రాలు వాళ్ళని చెనకవు, వాళ్ళు వేసిన అస్త్రాలు నిన్ను చెనకుతాయి. ఇది తెలుసుకున్నటువంటి అశ్వత్థామ వ్యాసుడి కాళ్ళ మీద పడిపోయాడు. ఉపాసన మార్గమునందు ఇంత శక్తి ఉంటుందా? ఉపాసన చేసేటప్పుడు ఒకడి కన్నా ఒకడు పై స్థాయిలో ఏ మార్గమునందు ఉన్నాడన్న దాన్ని బట్టి ఉంటుందా? ఇంత గొప్ప విషయం ఉందా అని వ్యాసుడి కాళ్ళ మీద పడి మనశ్శాంతి పొందాడు. అంటే అసలు ఉపాసన చేత అశ్వత్థామ కన్నా నరనారాయణులైనటువంటి కృష్ణార్జునులు ఏ కారణం చేత పై స్థాయిలో నిలబడి ఉంటారో వ్యాస భగవానుడు మహాభారతంలో చెప్పి అన్యాపదేశంగా ఉపాసన మార్గంలో ఎవరికన్నా ఎవరు పై స్థాయిలో ఉంటారో చెప్పకుండా చెప్పాడు. చెప్పి అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రయత్నపూర్వకంగా వెడుతూ ఉంటాడు, ఎవరూ అడగకుండా వెడుతూ ఉంటాడు వ్యాసుడు. ఒక్కొక్కసారి అడిగితే వెడుతూ ఉంటాడు. కానీ ఆయన అడిగితే వెళ్ళినా అడగకుండా వెళ్ళినా ఏదో ప్రయోజనం ఉంటుంది. ఆయన నుండి మనం గ్రహించవలసిన విషయం ఏదో ఉంటుంది. మహాభారతంలో ఎప్పుడైనా ఎక్కడైనా వ్యాసుడు మాట్లాడాడు అనుకోండి, ఏదో ఒక మహాద్భుతం జరుగుతుందని గుర్తు. అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు అర్జునుడు ఎవ్వరిని అడగనటువంటి ప్రశ్న ఒకటి వ్యాసుడిని అడిగాడు. వ్యాసుడు అలా నడిచొస్తుంటే చాలు ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసి ఉచితాసనమిచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి సత్కరించి పరిప్రశ్న చేస్తారు. అయ్యా, మీరు నేను అర్హుడని అనుకుంటే నాకొక్క మాటకి జవాబు చెప్పండి అని ప్రార్థన చేసి అడుగుతారు. కాబట్టి అర్జునుడు కూడా అడిగాడు, నాకొక్క అనుమానం, నేను గాంధీవం పట్టుకుంటున్నాను, అక్షయ బాణతూణీరాలు కట్టుకుంటాను, రథం ఎక్కుతాను, కృష్ణుడు సారథ్యం చేస్తూ ఉంటాడు, యుద్ధానికి వెడతాను, గాంధీవానికి సంధించి కొన్ని వేల బాణములను విస్ఫులింగములు విడిచిపెట్టినట్టు విడిచిపెడుతూ ఉంటాను, ఈ బాణములు వెళ్ళి పడి ఎదురుగుండా నిలబడినటువంటి యోధుడు మరణించడం కనపడుతోంది. కానీ అదే సమయంలో నా బాణం వెళ్ళి అవతలవాడి గుండెల్లో గుచ్చుకునే లోపలే నా బాణం పడడానికి అవతలవాడు మరణించడానికి ఇంత వేగంతో వెళ్ళే బాణం కన్నా ముందే ఎవరో ఒక ఆయన వెడుతున్నాడు పరుగులు తీస్తూ, చేతిలో ఉన్నటువంటి శూలంతో పొడుస్తున్నాడు. ఆ దెబ్బకి చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాడి మీద నా బాణం పడుతోంది. నా బాణం పడి చనిపోవట్లేదు, అది నాకు ఒక్కడికే కనపడుతోంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరు వెడుతున్నారు, ఎవరు చంపుతున్నారు, ఎవరది రోజు నాకు అలా కనపడుతున్నది, నాకు ఒక్కసారి చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే వ్యాస భగవానుడు నవ్వి అప్పుడు చెప్పాడు, ఓయ్ పిచ్చివాడా అర్జున, నువ్వు చంపుతున్నాను నా అంతవాణ్ణి, నాకు గాంధీవం ఉంది, అక్షయబాణ తూణీరాలు ఉన్నాయి, అస్త్ర సంపద ఉంది అనుకుంటున్నావు. కానీ ఏ మహానుభావుడు లింగస్వరూపాన్ని పొంది సమస్తాన్ని తనలోకి తీసుకుంటాడో, ఏ మహానుభావుడు మహాప్రయకాలమునందు సమస్త భూతములను తనలో కలుపుకుంటాడో, ఎవడి చల్లని చూపుల చేత ఈ లోకమంతా నిలబడిందో అటువంటి పరమశివుడి గురించి ఒకప్పుడు నువ్వు తపస్సు చేశావు. తపస్సు చేస్తే ఆయన ప్రీతి పొంది నీకు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. కేవలం పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం కాదు, నీ యందు ప్రీతి చెందినటువంటి శంకరుడు ఆనాటి నుండి నీ వెంట ఉండి నిన్ను కాపాడుతున్నాడు.